केंद्र प्रभुत्वं अवलंबिस्तुन्न विधानालकु व्यतिरेकंगा नेल्लूरु जिल्ला बुच्चिरेड्डिपालेम नगर पंचायती परिधिलोनी तहसीलदार कार्यालयं एदुट सीपीएम पार्टी नायकुलु निरसन चेपट्टारु. रैतुलकु गिट्टुबाटु धर कल्पिंचालि, केंद्र मंत्रि कुमारुण्णि वेंटने अरेस्ट चेयालंटू निनादालु चेशारु. अनंतरं सीपीएम नायकुलु मात्लाडारु. बीजेपी प्रभुत्वं व्यवसाय रंगान्नि निर्वीर्यं चेसिंदनि मंडिपड्डारु. रैतुकि गिट्टुबाटु ధర లేక రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లఖింపూర్ ఖేర్ ఘటనలో నలుగురు రైతులతో పాటు ఒక విలేకరి మృతికి కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాతో పాటు అతని కుమారుడు ఆశీష్ మిశ్రాలను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, రైతులు పాల్గొన్నారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యాన బ్లాక్ డే నిర్వహిస్తున్నాం. రైతులను వ్యవసాయం నుంచి పక్కకు తరిమేసి ఆ వ్యవసాయ క్షేత్రాలను కూడా అదాని అంబానీకి అప్పగించేలా కార్పొరేట్ సంస్థానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను, అదే రకంగా విద్యుత్ చట్టాన్ని కూడా రద్దు చేయాలని 2000 సంవత్సరం నుంచి కూడా 2021 నవంబర్ దాకా అటు ఢిల్లీలోనూ దేశమంతా కూడా రైతులు కార్మికులు పోరాడారు. ఈ పోరాట సందర్భంలో 2021 అక్టోబర్ 3వ తేదీన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేర్ అనే జిల్లాలో ఒక ప్రాంతంలో రైతులు కూడా శాంతియుతంగా ప్రదర్శనగా పోతున్న సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా అనేవాడు తన మోటార్ సైకిల్ బండ్లు పెట్టి కార్లతోటే కూడా ఆ ప్రదర్శనగా వెళ్తున్నటువంటి రైతాంగం తొక్కించి దారుణంగా చంపేశాడు. ఆ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మరణించారు రైతులు. ఒక టీవీ ఛానల్ విలేకరి పర్యటించారు. అక్కడే ఒక మంది 10 మంది తీవ్ర గాయాలయ్యాయి. ఈ రకంగా లఖింపూర్ ఖేర్లో జరిగినటువంటి ఘటన అక్టోబర్ 3వ తేదీ జరిగిన సందర్భంలో దేశమంతా కూడా బ్లాక్ డేగా మేము ఈరోజు నిర్వహిస్తున్నాం. దీంట్లో నెల్లూరు జిల్లాలోని రైతాంగ సమాఖ్య, అదే రకంగా వ్యవసాయ కార్మికుల సమాఖ్య కలిసి చేస్తున్నాం. దాంట్లో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి రైతులు, కార్మికులు కలిసి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఈ సందర్భంలో మేము డిమాండ్ చేసేది ఏమిటి, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలోని సహాయ మంత్రి ఆశీష్ మిశ్రాని కేసులో చేర్చి ఆయన అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. అదే రకంగా రైతాంగ పోరాటం జరిగిన సందర్భంలో 750 మంది రైతులు మరణించారు దేశమంతా కూడా. ఆ మరణించిన రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. ఈ రైతాంగ ఉద్యమంలోనే సుమారు 75,000 మందికి తీవ్రమైనటువంటి గాయాలు తగిలాయి. ఆ గాయాలు తగిలిన వాళ్ళు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. 50,000 మంది రైతాంగం మీద కేసులు పెట్టారు. ఆ కేసులు ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా అక్టోబర్ 3వ తేదీన దేశవ్యాప్తంగా కూడా ఈ డిమాండ్ చేస్తే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి గారు పంటలకంత గ్యారంటీ అమలు చేస్తారని చట్టం చేస్తారని వాగ్దానం చేశారు. 1.5 సంవత్సరం పైనైంది, ఈనాటికి వాగ్దానం అమలు చేయలా. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన పంటకి మద్దతు ధర గ్యారంటీ అందేలా కూడా చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ చట్టం పనులకు కోతకు వస్తున్నారు నిధులు. అలా నిధులు కోత కాయకుండా 200 రోజులు పని కల్పించాలని, 600 రూపాయలకు ఇవ్వాలని, నగరాలకు కూడా ఈ చట్టాన్ని విస్తృతపరచాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మూడవది కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను ఎత్తివేశారు. 4 లేబర్ కోడ్లు పెట్టారు. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రతి కార్మికుడు కూడా 26,000 రూపాయల జీతం కనీస జీతం ఉండాలి, ఆ రకంగా చట్టం తేవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో, దేశంలో అనేక మంది కౌలు రైతులు ఉన్నారు. వాస్తవ కౌలుదారులకి కార్డులు అందించి ప్రభుత్వ పథకాలను కూడా వాళ్ళు అర్హులు చేసే రకంగా కూడా చేయాలని కోరుతున్నాం. చివరగా దేశంలో సమస్త ప్రధానికం మీద కూడా అన్ని వస్తువుల ధరలు రానాటికి పెరిగిపోతున్నాయి. ఈ ధరలు నియంత్రణ చేయాలని, పెట్రోలు, డీజిలు, పెరసనాయిలు, గ్యాస్ కూడా వాటి మీద వేసిన ట్యాక్స్లు కూడా తగ్గించి ప్రజలకి సరసమైన ధరలకు అందించాలని కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంలో తహసీల్దారికి వినతి పత్రం ఇస్తాం. ఆ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు రాసి మా డిమాండ్ చేయాలని కోరుతున్నాం. బీజేపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో అనేక రకమైనటువంటి భారాలు రైతాంగం మీద మోపుతుంది. రైతుకు గిట్టుబాటు ధర లేకుండా పోవడం, పండించినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుండా పోవడం, అదేవిధంగా విద్యుత్తుని విపరీతమైన ధరలు పెంచి విద్యుత్ వ్యవసాయ మోటార్ల పంప్ సెట్లకి మీటర్లు బిగించి, అదేవిధంగా ఇళ్లకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించి విద్యుత్తుని
ఒక విలువైన వస్తువుగా ఏర్పాటు చేసి ప్రజలకు రైతులకు అందనంత స్థితిలో ఈ రోజు విద్యుత్తును తీసుకుపోయే దశలో ఉంది అలాంటి దశలో స్థానికంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా మోడీ ఏతే కార్యక్రమాలు చర్యలు తీసుకుంటున్నాడు వాటికి అనుబంధంగా అక్కడ పార్లమెంట్లో ఓటేసి మీరు ఎంతైనా పెంచుకోండి ఏ విధంగానైనా పెంచుకోండి మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఉంటాననే స్థితిలో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అదే విధంగా గతంలో జరిగిన ఈ మూడు నల్ల చట్టాల మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది కాబట్టి ఈ విద్యుత్తు ఈ విధంగా రైతుల మీద విపరీతమైన భారాలు ప్రజల మీద విపరీతమైన భారాలు పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఈ పద్ధతిలో తీసుకున్నాము ముఖ్యంగా విద్యుత్ నిపుణులు చెప్పేది ఏంటంటే ఒక యూనిట్ ఒక రూపాయి 20 పైసలకు తయారవుతుంది అటువంటి ఒక రూపాయి 20 పైసలకు తయారయ్యే విద్యుత్ని ఈ రోజు అనేక దఫాలుగా పెంచి సుమారుగా ఇప్పటికి 11 సార్లు ధరలు పెంచడం జరిగింది ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అయినా గానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కిమ్మనడం లేదు దానికి నిరసనగా ఈ రోజు చీకటి రోజుగా భావించి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మిత్రులారా రెండో విషయం ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఒక పత్రకమైన పథకాన్ని ప్రవేశపెట్టాడు అది కేవలం వాలంటీర్లకు మాత్రమే రహస్యంగా చెప్పాడు ఈ కొత్త విషయం ఏంటంటే ఎవరైతే 2003 కు ముందు భూములు కలిగి ఉండారో ఆ శివాయి భూమి ప్రభుత్వ భూమి ఏ ఇతర భూములైనా ఆ భూములకి పట్టాలు ఇవ్వాలా వాళ్ళని రైతులుగా గుర్తిస్తాలా డికేటి పట్టాలు గాని ఇంకో రకమైన పట్టాలు గాని ఇస్తామని చెప్పే మాట చెప్పాడు అది కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు వచ్చని అయినా గాని కలెక్టర్ల దగ్గర నుంచి ఎంఆర్ఓలకు వచ్చిందా లేదా మాకైతే తెలియదు వాలంటీర్లకైతే మాత్రం ఈ విషయం వెళ్ళిపోయింది అంతే కాదు రెండో విషయం ఏందంటే భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉండారో ఇప్పుడు సర్వేలో గుర్తించినటువంటి మిగులు భూములు ఎక్కడైనా ఉంటే వాళ్ళు అది గుర్తించి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అది గుర్తించి ఆ భూమిని ఏర్పాటు చేసినట్టయితే ఆ భూమిని భూమి లేని నిరుపేదలకు అర ఎకరో పాతిక ఎకరో 30 సెంట్లో పంచాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనే విషయం కొంతమందికి మాత్రమే తెలుసు ఆ కొంతమందిలో జిల్లా కలెక్టర్ గారు ఒకరు వారు ఈ ఆదేశాలను ప్రతి గ్రామంలో 3 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించి ఈ గ్రామ సభలో ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చేటట్టు ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో వారు గనుక అర్జీలు పెట్టుకుంటే ఆ భూమి లేని నిరుపేదలకు ఎంతో కొంత ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి మిగులు భూమిని ఇచ్చేటట్టు అర్జీలు పెట్టుకోమని ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది జిల్లా అధికారిగా కలెక్టర్ ఈ ఆదేశాలన్నీ కూడా కిందకి జారేస్తున్నాడు ఈ వాలంటీర్లు కూడా వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే పెట్టారు వీటి మీద ఎక్కడ గ్రామ సభలు నిర్వహించలేదు గ్రామ సభల్లో కూడా ఈ పట్టాలు ఇచ్చే కార్యక్రమం గానీ ఈ మిగులు భూములు నిరుపేదలకు భూమి లేని వాళ్ళకి ఇచ్చేదాని గురించి కూడా ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ స్థానికంగా ఉండే తహసీల్దార్ గారు దీన్ని గుర్తించి వెంటనే గ్రామ సభ ఏర్పాటు చేసి భూమి లేని నిరుపేదలకు భూమి ఇచ్చేటట్టు అదేవిధంగా ఎవరైతే పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చేటట్టుగా తగు చొరవ చర్య తీసుకోవాలని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం హక్కును కాలరాస్తా ఉంది ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను చట్టాలను ఈ అధికార రెండో విడత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి 4 చట్టాలను తీసుకుని వచ్చింది ఈ కార్మిక కోడ్లని 4 ప్రవేశపెడితే కార్మిక వర్గం నష్టపోతుంది ఈ 4 కోడ్లు రద్దు చేయాలని సీఏటు ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతాంగం చేసే పోరాటాలకి సీఏటు మద్దతు ఇస్తుందని తెలియజేస్తాం